టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడులో మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం సాక్ష్యాధారాలు లేని కేసులో ఇరికించి జైల్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని న్యాయస్థానాలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. దేశద్రోహం కేసులు ఏడీ కేసుల్లో జైలు జీవితం అనుభవించిన జగన్ చంద్రబాబుని అక్రమంగా జైలుకు పంపించి పనికిమాలిన పనులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. సంబంధించి ఈ రోజుకి 27 రోజులు అవుతుంది. 27 రోజులైనా సరే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి కుటుంబ సభ్యుడు, సభ్యురాలు ఈనాటి వరకు కూడా గడత 25 రోజులుగా మరి నిరేధిరాహ దీక్షలు చేస్తూ అన్ని కార్యక్రమాలు, క్యాండిల్ ర్యాలీలు, అదేవిధంగా గూడెంలో జరిగినటువంటి ర్యాలీలోనూ పాల్గొనటం, అన్నింటినీ కూడా పార్టీ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా విజయవంతం చేస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ జరిగినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి అరెస్టులో జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తగిన మూల్యం చెల్లించుకునేటువంటి రోజులు దగ్గర పడినాయి. ఈ రోజున ఏ తప్పు చేయనటువంటి వ్యక్తిని అకారణంగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా ఏ రకమైనటువంటి సాక్ష్యాధారాలని చూపించలేకుండా కట్టుకథలు చెబుతూ మరి జైల్లో పెట్టడం అంటే ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని, ఇటు న్యాయస్థానాలను కూడా అపహాస్యం చేస్తున్నారు. పనికి మాలినటువంటి సెక్షన్లు వేసి ఆ సెక్షన్లలో నాన్ బెయిల్బుల్ పెట్టి తద్వారా వచ్చేటువంటి వ్యక్తిని బయటికి రాకుండా అడ్డుకుంటున్నారే తప్ప ఈ కేసులు నిలబడే కేసులు కాదు. మేము పూర్తిగా నమ్ముతున్నాము మా నాయకుడు అలాంటి తప్పులు చేసేటువంటి వ్యక్తి కాదు, అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉండేటువంటి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి దేశద్రోహం కేసులు ఉన్నాయి, 13 ఈడీ కేసులు ఉన్నాయి, 11 సిబిఐ. మొత్తమే ఈ యొక్క ఏవైతే దర్యాప్తు ఏజెన్సీలు ఉన్నాయో ఆ ఏజెన్సీలే 45,000 కోట్లు ఆనాడు మార్కెట్ విలువ ప్రకారం మరి ఫ్రీజ్ చేశారు. అటువంటి వ్యక్తికి నువ్వు జైల్లో ఉన్నావు 16 నెలలని అంటున్నారని ఎదట వారిని కూడా ఎందుకు పెట్టకూడదని చెప్పి అక్రమంగా కేసు బనాయించి సిఐడితో ఈరోజు ఈ రకమైనటువంటి చర్యకు దిగటం, ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క చాతకాంతనం, పనికిమాలినతనం. నువ్వు ప్రజలను కాపాడటానికి, రాష్ట్రాన్ని కాపాడటానికి నీకు ప్రజలు అధికారం ఇస్తే నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని